జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ లీడర్ రాజేంద్ర అన్న గారి నాయకత్వం 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 బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై बने भारत माता की जय। मेडचल मुनपालिटी नीचे सुमार 60-70 मंदिर युवक उद्योग विद्यार्थी जॉइन जरिगिंदी बीजेपी पार्टी लो काबट्टी मन तेलुसुकोवाल्सिन विषय बीजेपी मिनहा ये पार्टी कूडा मन मेडचल मलकाजगिरी एंपी स्थानंलो स्थानं लेदु ओन्ली बीजेपी मात्रमे बलमैन पार्टीगा ईरोजु प्रजलु विश्वसिस्तुन्नारु ये वीडियो चानल चूसिना सोशल मीडियालो एक्कड चूसिना कूडा बीजेपी 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 मोडी गारु तर्वात ईटल राजेंद्र गारने पेरु वच्चिंदि काबट्टि प्रजलंदरू कूडा ओडिपोये पार्टीलकु ओट्लु वेयोद्दनि ईरोजु सभागंगा तेलियजेयडं जरुगुतुंदि ఈటల రాజేంద్ర గారు సౌమ్యుడు ఈరోజు రాష్ట్ర స్థాయిలో చాలా చాలా పదవులు ఉన్నతంగా పొందిండు అందరు ప్రజలకు అందుబాటులో ఉంటుండే ఈరోజు ఢిల్లీలో ఎంపీగా మనం పంపిస్తే రేపటి రోజు కేంద్ర మంత్రిగా కూడా చూసే పరిస్థితి ఉంది కాబట్టి అలాగే కాంగ్రెస్ మిత్రులకు మరియు బీజేపీ మిత్రులకు కూడా చెప్తున్నా మీరు ఎట్టి ప్రయాస పడకండి ఓన్లీ బీజేపీ మాత్రమే గెలుస్తుంది కాబట్టి అనవసర ప్రయాపలు పోకుండా బీజేపీకి సహకరించి మీరు కూడా భారతదేశ ఔన్నత్యాన్ని అభివృద్ధిని కాపాడుకోవాలని ఈసారి మీకు తెలియజేయడం జరుగుతుంది జై చెప్పండి సార్ మేడ్చల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టౌన్లో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం మేము అవసరమైతే ప్రత్యక్షంగా చేరేద్దామని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో టచ్లో ఉన్నారు పెద్ద ఎత్తున జర్నీస్ కూడా కాబోతూ ఉన్నాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ పార్లమెంటు పరిధిలో గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు బస్సులలో ఉన్న వాళ్ళు కావచ్చు ఒకటే నినాదం వాళ్ళు పోయినసారి జరిగింది జరిగిపోయింది ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటలు కనపడతా ఉంది ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి ఆ సత్తా లేకుండా పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా లేకుండా పోయింది ముమ్మాటికి ఇక్కడ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ మా 4 జిల్లాలు వస్తాయి భారతీయ జనతా పార్టీ పరంగా 4 జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు వస్తుంది.